మార్పులు చకచకా జరిగిపోతున్నాయి. అధికారం చేపట్టినప్పటి నుంచి సీఎం జగన్ దూకుడు నిర్ణయాలతో ముందుకు వెళ్లిపోతున్నారు. ఇక నుంచి ఏపీలో ఇంటికే రేషన్ పంపే విధంగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఇకపై సన్న బియ్యం సరఫరా చేయమని అధికారుల్ని సీఎం ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి రేషన్ షాపులో సన్న బియ్యం అందిస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఇప్పటికే ప్రకటించారు. తాజాగా సన్న బియ్యానికి సంబంధించిన సంచుల నమూనాలు సిద్ధమయ్యాయి. 5, 10, 20 కేజీల బస్తాల్లో సన్న బియ్యానికపై లబ్ధిదారుల ఇంటికి నేరుగా సరఫరా చేయనున్నారు అధికారులు. ఈ సంచులపై ముఖ్యమంత్రి జగన్ చిరునవ్వులు చెందిస్తున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోల్ని ముద్రించారు. ఈ రోజు జరిగే కలెక్టర్ల సదస్సులో ఈ నమూనా సంచులను ప్రదర్శించారు. ప్రస్తుతం ప్రజల రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న బియ్యం పక్కదారికి పడుతోంది. తినడానికి కూడా బియ్యం పనికిరాకపోవడంతో రీసైక్లింగ్కి పంపిస్తున్నారు. కేంద్రం నుంచి వస్తున్న బియ్యంలో 25% నూక వస్తోందని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. నాణ్యత లేని బియ్యం సరఫరాతో అన్నం ముద్దలా మారుతోందన్నారు. అందుకే సెప్టెంబర్ 1 నుంచి అన్ని రేషన్ దుకాణాల ద్వారా కేవలం సన్న బియ్యాన్ని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో సరఫరా చేసేందుకు మొత్తం 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయని నిర్ణయించామని, బియ్యం సేకరణకు అవలంబించాల్సిన విధానాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు మంత్రి తెలిపారు. ఈ సన్న బియ్యం పంపిణీకి ప్రభుత్వంపై 1000 కోట్లు భారం పడిందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సన్న బియ్యం పంపిణీ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో రిక్రూట్ చేసుకోనున్న గ్రామ వాలంటీర్లు చేపట్టనున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.